కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలోని పల్లెలకు పండుగొచ్చింది. ఊరు వాడ మొత్తం ఏకమై తమ గ్రామాల అభివృద్ధికి నడుం కట్టారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రాధాన్యత క్రమంలో వెచ్చించేలా గ్రామ సభల్లో చర్చ సాగింది. మొన్నటి వరకు ఉత్సవ విగ్రహాలుగా ఉన్న సర్పంచులకు ఒక్కసారిగా విలువ గౌరవం పెరిగాయి. మొత్తం మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిసి చేసిన ఒక మంచి ఆలోచన నేడు దేశానికి ఆదర్శకంగా నిలుస్తోంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులకున్న విధులు నిధులను లాగేసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించి దోచేశారు. దీంతో రాష్ట్రంలోని వేలాది గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అడుగులు పడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఒకేసారి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేసే పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొత్తం 4,500 కోట్లతో 87 రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వానపల్లిలో జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనగా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపాలెం సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. గ్రామాల్లో జరిగే పనులు, అభివృద్ధి, విధులు వంటి వివరాలు తెలుసుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందని, అందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పవన్ తెలిపారు. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందన్నారు పవన్. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా, రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి వెన్నెముక పంచాయతీరాజ్ వ్యవస్థ. గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్, మరుగుదొడ్లు నిర్మించింది. కానీ వైసీపీ వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో పల్లెలకు మళ్లీ జీవం పోసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిధులు తెచ్చి పల్లెల్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని, జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే 14, 19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణయుగం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం. అదే సమయంలో 1924 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు. ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు, దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లోకి పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు. అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. పల్లెల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి బాధ్యతను మళ్లీ సర్పంచులకు అప్పగించడంతో ప్రభుత్వంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పాలనలో నిధులు ఇవ్వకుండా ప్రభుత్వ పాలనకు దూరం పెట్టిన సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను గెలిపించిన ప్రజల కోసం బాధ్యతతో పనిచేస్తామని చెబుతున్నారు. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అంటూ మన పెద్దలు చెప్పిన సూత్రాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొక్కుబడిగా సభలు నిర్వహించి చేతులు దులుపుకో